హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఖమ్మం జిల్లాలోని కల్లూరి చౌదరి గారి భోజన హోటల్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. మన ఛానల్లోనే ఆ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. చాలామంది ఖమ్మం దాకా కల్లూరు దాకా వెళ్ళి భోంచేయాలని ఫీల్ అవుతూ ఉండేవారు. అయితే ఇప్పుడు నేషనల్ హైవే 16 మీద కూడా కల్లూరి చౌదరి గారి భోజన హోటల్కి సంబంధించి ఒక బ్రాంచ్ వచ్చింది. అదే సంక్రాంతి ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడ కూడా కల్లూరి చౌదరి గారి భోజన హోటల్లో లాగే గోంగూర చట్నీ కానీ వెజ్ నాన్ వెజ్ అన్నీ కూడా ఫేమస్ అయినట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా టేస్ట్ చేసేద్దాం, రండి. పశ్చిమ గోదావరి జిల్లా కలపర్రులో ఉన్న సంక్రాంతి ఫ్యామిలీ రెస్టారెంట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ సంక్రాంతి రెస్టారెంట్ కల్లూరి చౌదరి గారికి సంబంధించినదే. ప్రస్తుతం దాని యజమాని మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి మొత్తం వివరాలు తెలుసుకుందాం ఈ సంక్రాంతి ఫ్యామిలీ రెస్టారెంట్ గురించి. నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరు సార్? మీ పేరు? నా పేరు చలవల వెంకటేశ్వరరావు భూస్వామి. వెంకటేశ్వరరావు గారు భూస్వామి అని పిలుస్తుంటారు. అవును. ఏం సార్ అంటే అసలు కల్లూరి చౌదరి గారి భోజన హోటల్ ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు? ఫస్ట్ కల్లూరులో 1977లో మా నాన్నగారు స్థాపించారండి. మా తండ్రి గారు. ఏం పేరు సార్ మీ తండ్రి? మా తండ్రి గారి పేరు సూర్యనారాయణ చౌదరి. మా అమ్మగారి పేరు లక్ష్మీ మనోహరం. 2000లో కలిపి నాకు 13 సంవత్సరాల వయసు. అప్పట్లో భోజనపాట్లు అక్కడ పెట్టాలి అనేటటువంటి తోటి ఆ ఏరియాలో మంచి భోజనం లేదు, మంచి వ్యాపారంగా దాన్ని ఎన్నుకుని మా నాన్నగారు ఆ రోజున ఒక భోజనం రేటు 75 రూపాయలకు పెట్టడం జరిగిందండి. అప్పట్లో 1977లో. అప్పటి నుంచి అంచెలంచెలుగా పెరిగి ఈ రోజున 100 రూపాయలు భోజనం రేటు తీసుకునేటటువంటి పరిస్థితి అండి. ఆ రకంగా మరి మేము అక్కడ నడుపుతూ ఇంతకాలం నుంచి 43 సంవత్సరాల నుంచి మా నాన్నగారు కోరిక అండి ఏంటంటే మాకు మొట్టమొదటి నుంచి వసదా అక్కడ ఆగేటటువంటి లారీలు కార్లునండి. ఈ లారీ డ్రైవర్లు ఆగి పడుకునేటటువంటి ఇదిగా కూడా కొంత వాళ్ళకి స్నానం చేయడానికి వాటికి సౌకర్యం కల్పించేటట్టుగా మనం మంచి ల్యాండ్లో పెట్టాలి అనేటటువంటిది మా నాన్నగారు ఆశయం అండి. ఆ ఆశయాన్ని నెరవేర్చాలనేటటువంటి మంచి సంకల్పంతో అంటే నేషనల్ హైవేలో వెళ్ళే వాళ్ళందరికీ సౌలభ్యంగా ఉండాలనేటటువంటితో ఇంత మంచి పార్క్ ఇంత విశాలంగా ఉండేటటువంటి ప్లేస్ని ఎన్నిక చేసి ఈ రకంగా మరి కలపర గ్రామంలో మేము 2వది బ్రాంచ్గా ఒకటి కల్లూరులో నడుపుతూనే ఉన్నామండి. అట్లాగే 2వది కలపర గ్రామాన్ని ఎంచుకుని ఈ హైవేలో ఇక్కడ కొత్తగా కూడా టోల్ గేట్ కడుతున్నారు. దాంట్లో ఫస్ట్ పాయింట్గా ఉండేటటువంటి విధంగా మరి ఈ పాయింట్ని ఎన్నిక చేసుకుని ఇది తీసుకుని పెట్టడం జరిగిందండి. సేమ్ మెనూ అండి. అక్కడ కూడా ఉదయం టిఫిన్ ఉండదండి, 10:30 మీల్స్ రెడీ చేస్తామండి. కల్లూరు అంతేనండి, కలపర అంతేనండి. 2 చోట్ల 10:30 రెడీ చేస్తే రాత్రి 1 గంట వరకు భోజనం లేదు అనే పని ఉండదండి. రాత్రి 1 గంట వరకు భోజనం, మధ్యలో ఎనీ టైం ఎప్పుడు వచ్చినా మేము ఈ భోజనాన్ని నీట్గా నడపలేమేమో అనేటటువంటి ఇదితో ఉదయం టిఫిన్ పెట్టమండి. చక్కగా కూరలన్నీ భోజనం మీదే ఇది ఎక్కువ ఉంచుతామండి. ఎక్కువ 10 గంటల తయారవదేమో మనం 10:30 రెడీ చేసి మనం ఆకేయాలి టేబుల్ మీద అనేటటువంటి ఇదితో మేము ఈ హోటల్ ఇప్పటికీ అరిటాకేనండి. మొదటి నుంచి అరిటాకేనండి, ఇప్పటికీ అరిటాకేనండి. అరిటాకు లేకపోయినా గోంగూర చట్నీ ఆకులు లేకపోయినా మాకే ఏంటో మేము పోగొట్టుకున్నట్టు ఉంటుందండి. మీ కల్లూరి చౌదరి గారి భోజన మండలంలో గోంగూర చట్నీ మాత్రం జనం ఎవరైనా సరే ఫిదా అయిపోతారు. మాకు ఇక్కడ కానీ అక్కడ కానీ మహిళలు చాలామంది కౌంటర్ కాడికి వచ్చి అంకుల్ గారు అన్నయ్య గారు కొంచెం మాకు చట్నీ పెట్టేయండి అది ఇది అని అంటే ఇట్లా పెట్టేయాలంటే మేము దీన్ని తయారు చేయడమే కష్టమైన లెక్కలతోటి కనీసం ఎంతమంది అడుగుతారో అప్పుడు నేను మాట్లాడే దీనైనా వాళ్ళే అంటారు. మామూలుగా మేము పెట్టలేని తల్లి, మేము మీకు అందించడమే చాలా గొప్పతనం అని చెప్తామండి. ఒకసారి మేము కొనమండి, మేమే తయారు చేస్తామండి, మేమే తయారు చేస్తామండి. ఆ గోంగూర ఇంత హోటల్కి ఇక్కడ అక్కడ కూడా 2 సార్లు లేదంటే 3 సార్లు పడతామండి. ఏముంటాయి సార్ వెజ్లో? ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి? నాన్ వెజ్లో మన ఇక్కడ హోటల్లో ఏమేమి దొరుకుతుంది? వెజ్ వచ్చి ఫస్ట్ గోంగూర చట్నీ అండి, 2 రోటి చట్నీ ఉంటుందండి, ఏదో ఒకటి ఒక పులుసు కూర అండి, ఒక ఫ్రై కర్రీ, పప్పు కూర. డైలీ ఇంచుమించుగా ఆకుకూర వేస్తామండి పప్పులో ఉదయం పూట.
రెండో పూట వచ్చేటప్పుడు టమాటా అట్లా వేస్తాం. నాన్ వెజ్ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫ్రాన్స్, ఫిష్, మటను ఇంతవరకు ఉంటుందండి. ఎవరైనా ఆర్డర్ మీద ఖచ్చితంగా నేను చేపల కూర ఖచ్చితంగా ఉంటుందండి. చేపల కూర కూడా మార్కెట్లో ఏదైనా ఐదు చేప ఉందంటే మేము తేమండి. డైరెక్ట్ బతుకున్నటువంటి చేప అయితేనే మేము కట్ చేయించి చేపను పట్టుకొస్తాం. పెరుగు వచ్చేటప్పటికి మాకు కొంత సొంతపాటు ఉందండి. మిగతా డైరీ కేంద్రంలోనే కొంటామండి మా విలేజ్లో. అంతేగాని దాన్ని బయట ఎక్కడ కొనడం చేయడం లేకపోతే ఈ డైరీ క్యాన్లు పెరుగు వాడతాం ఆ పరిస్థితి లేదండి. ఏంటి మీకు అక్కడ చూశాను కల్లూరి చౌదరి గారి భోజన హోటల్ దగ్గర అక్కడ ఒక ఎద్దుల బండి చూశాను, ఇక్కడ ఒక ఎద్దుల బండి ఉంది, అంటే మీ సిగ్నేచర్ అదేమన్నా? అంటే సిగ్నేచర్ ఏంటంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అటు కల్లూరు వస్తూ ఉండగా మాకు అక్కడ ఎడ్ల బండి ఉందండి. ఎడ్ల బండి అంటే అక్కడ ఎందుకు ఉందంటే అప్పట్లో అక్కడ వ్యవసాయం లేదండి, ఇప్పుడు అక్కడ వ్యవసాయం ఉందండి. సరే మనం కష్టపడ్డాం సంపాదించుకున్నాం, అక్కడ కూడా ల్యాండ్ ఉందండి మాకు. ఆ రోజుల్లో ఊక తోలడానికనే ఎడ్ల బండి తీసుకున్నారండి మా నాన్నగారు. ఆ బండి పెద్ద ఎన్టీ రామారావు ఎక్కారండి 1986లో. అదే బండిని అట్లాగే ఉంచామండి మేము, పెద్ద ఆయన ఎక్కారనేటటువంటి ఇత్తు. 2009లో నా టైంలో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వచ్చారండి మా హోటల్ ముందుగానే అక్కడ. మళ్ళీ ఆయన ఎక్కించారండి ఆ రోజును మా ఎడ్ల బండి మీద. అట్లా ఇద్దరు తాత మన వాళ్ళు ఎక్కిన బండి అని ఆ బండి అట్లా ఉంటుంది. ఇక చౌదరి గారి హోటల్ అంటే ఎడ్ల బండి ఉంటుంది అనేది ఒక ఫేమస్ బాగా గుర్తండి వాళ్ళకి. అట్లాగే ఇక్కడ కూడా మా వ్యవసాయ బండిని తీసుకొచ్చి ఆ బండిని ఇక్కడ కూడా పెట్టడం జరిగిందండి. హోటల్లో ఒక భాగం అయిపోయింది, ఒక భాగం అండి ఎడ్ల బండి. నేను ఇక్కడ స్టార్టింగ్ గారి నుంచి సంక్రాంతి హోటల్లో భోజనం చేస్తున్నాను. వేడి వేడి భోజనం చాలా బాగుంది ఇక్కడ. చట్నీ ఫేమస్, గోంగూర చట్నీ ఫేమస్. గోంగూర చట్నీ తోటి ఎక్సలెంట్గా ఉంటుందండి ఫుడ్ ఇక్కడ అయితే. డబ్బులతో ఆలోచన కాదని సాటిస్ఫై చేసి ఆనందంగా భోజనం చేసి వెళ్ళిపోవచ్చు. నేషనల్ హైవే 16 మీద ఉన్నటువంటి సంక్రాంతి రెస్టారెంట్లో మెను ఇదే. ఈ రెస్టారెంట్ వచ్చి కల్లపర్రు అనే గ్రామంలో ఉంది, వెస్ట్ గోదావరిలో. ఒకసారి ఈ సంక్రాంతి రెస్టారెంట్లో మెను పరిశీలిస్తే నీట్గా ముందుగా ఒక పచ్చటి అరిటాకు వేస్తారన్నమాట. అరిటాకులో ఫస్ట్ వెజ్ కర్రీస్ అన్నీ ఉంటాయి, కావాలంటే మనం నాన్ వెజ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా ఆకులో ఉన్నటువంటి మెను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పప్పు, పాలకూర, అట్లాగే ఒక రోటీ పచ్చడి, దోసకాయ, టమోటా, క్యాబేజీ కర్రీ, క్యాబేజీ ఫ్రై, అట్లాగే గోంగూర. ఈ హోటల్ యాక్చువల్గా ఖమ్మం జిల్లాలో కల్లూరులో స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి కూడా ఈ హోటల్లో కంపల్సరీ ప్రతి కస్టమరు ఫస్ట్ టేస్ట్ చేసే ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఇక్కడ గోంగూర పచ్చడి విత్ నెయ్యి. ఆ నెయ్యి కలుపుకుని ఆ గోంగూర పచ్చడి కలుపుకుని ఇక్కడ భోజనం చేయడం ప్రతి కస్టమర్కి అలవాటు. అట్లాగే మిగతా మెను చూస్తే అప్పడం, అప్పడం రైసు, ఉలవచారు, లక్ష్మీచారు, మజ్జిగ పులుసు అంటారు కదా మజ్జిగ చారు అంటారు అది, అట్లాగే రసం, సాంబారు, పెరుగు. ఇది మెను అయితే. మనకి ఇంకా ఏమైనా కావాలి, నాన్ వెజ్ కర్రీస్ లాంటివి ఏమైనా కావాలి అనుకుంటే చికెన్ కర్రీ ఉంటుంది, చికెన్ ఫ్రై ఉంటుంది. ఇక్కడ చేపల పులుసు కూడా చాలా 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 ఫేమస్. మరి ఇంత మెను మనం ఎదురుగా పెట్టుకుని తినకుండా ఉంటామా? స్టార్ట్ చేసేద్దాం మరి అయితే. సరే అయితే ఫస్ట్ ఇక్కడ సాంప్రదాయం ప్రకారం, అంటే సాంప్రదాయం అని ఎందుకు అంటున్నానంటే కల్లూరు చౌదరి గారి హోటల్లో ఖచ్చితంగా ఇదొక సాంప్రదాయం అయిపోయింది. గోంగూర పచ్చడి చూస్తే ఎవరికైనా, తెలుగు వారు ఎవరికైనా సరే నోరు ఊరాల్సిందే. ఆ పోపులు అవన్నీ చూస్తుంటే బబ్బబ్బబ్బబ్బ ఖచ్చితంగా నాకైతే నోరు ఊరిపోతుంది. తిందాం. ఆ ముద్ద చూస్తేనే అసలు ఆవకాయ ఒకటి, గోంగూర ఒకటి, ఇట్లా ముద్దలు కలుపుకొని ఈ ముద్దు ముద్దుగా ఉన్న ముద్దని తింటే ఆ తిక్కే వేరప్ప. ఆ కమ్మదనం, ఆ స్పైసీనెస్, ఆ మధ్యలో ఆ పోపులు, పప్పులు కరకరలాడుతుంటే వారెవ్వా. కల్లూరి చౌదరి గారి హోటల్కి అలాగే ఈ సంక్రాంతి హోటల్లో పెద్ద అసెట్ ఏదైనా ఉందంటే ఈ గోంగూర పచ్చడి అన్నమాట. పప్పు, పాలకూర,
ఉప్పు పాలకూర అయితే మొత్తం వేలు కూడా నాకే అనిపిస్తుంది అన్నమాట. కొంచెం రోటీ పచ్చడి టేస్ట్ చేద్దాం. వెజ్ కర్రీస్ అయితే మాత్రం సూపర్ అదిరిపోయాయి. నాన్ వెజ్ కూడా మన కోసం వెయిట్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ చేపల పులుసు, అలాగే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. చికెన్ లైట్గా టేస్ట్ చేసి చేపల పులుసులోకి వెళ్ళిపోదాం. చికెన్ ఫ్రై యాక్చువల్గా ఫ్రై పీసు జస్ట్ కొంచెం టేస్ట్ చేద్దాం. చికెన్ ఫ్రై బా మంచి స్పైసీగా సూపర్ ఉంది. నెక్స్ట్ చికెన్ కర్రీకి వెళ్దాం. వెజ్ కర్రీస్ దగ్గర నుంచి నాన్ వెజ్ కర్రీస్ వరకు సేమ్ అక్కడ ఏ టేస్ట్ ఉందో మళ్ళీ కల్లూరి చౌదరి గారి హోటల్లో కూర్చుని భోజనం చేస్తున్నట్టుగానే ఆ ఫీల్ అయితే నాకు కలుగుతుంది. చేపల పులుసు నెక్స్ట్. చేప పీస్ అయితే చాలా పెద్దగా బాగుంది. చేపల పులుసు గ్రేవీ కూడా ఆ సువాసన దీని నుంచి వచ్చే ఆ గుమ్మగుమ్మలతోనే సగం కడుపు నిండిపోయినట్టుంది అసలు. యాక్చువల్లీ గతంలో చౌదరి గారి హోటల్లో చేపల పులుసు అయితే మిస్ అయ్యాను నేను. అక్కడ చేపలు తినడానికి కొంచెం లేట్ అవుతుందేమో కానీ మెల్లిగా తాయితీగా అలా చేపల కూర ఆ స్పైసీనెస్కి మొహంలో చెమటలు కూడా పట్టేస్తున్నాయి. అంత మంచి స్పైసీనెస్ ఉందన్నమాట. స్పైసీనెస్కి బాగా ఇష్టపడ్డ వాళ్ళు అయితే మాత్రం ఈ సంక్రాంతి హోటల్లో చేపల పులుసుకి ఖచ్చితంగా ఫిదా అయిపోతారన్నమాట. వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కానీ అదిరిపోయాయి. కొంచెం రసం అట్లాగే కొంచెం పెరుగు వేసుకుని ఫినిష్ చేద్దాం. ఇంకా ఇక్కడ ఉలవచారు, మజ్జిగ చారు, అట్లాగే సాంబారు ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పడం, అప్పడం కూడా స్పెషల్. సంక్రాంతికి మనం బంధువుల ఇంటికో స్నేహితుల ఇంటికో వెళ్తే ఎట్లాంటి పెద్ద మెను మనల్ని పలకరిస్తుందో అలాగే ఈ సంక్రాంతి రెస్టారెంట్లో కూడా మంచి భోజనం అన్నమాట. అటు వెజిటేరియన్స్ అయినా నాన్ వెజ్ అయినా కూడా చాలా మంచి టేస్ట్ ఉన్నాయన్నమాట. సరే కొంచెం రసం వేసుకుందాం. జనరల్గా మామూలుగా ప్లేట్లలో తింటే దానికంటే కూడా ఇట్లా అరిటాకులో తింటే ఒక సెపరేట్ ఫీల్ వస్తుంది అన్నమాట. ఆ అరిటాకు నుంచి కొంచెం ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుందో ఏంటో తెలియదు కానీ అరిటాకులో తింటే మాత్రం మంచి టేస్ట్గా ఉంటాయి భోజనం. రసం అప్పడం కాంబినేషన్ సూపర్. సాంబార్లో కూడా అదిరిపోద్ది అనుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గడ్డ పెరుగు. పెరుగు చూసారు ఎలా ఉందో, ఫుల్ గడ్డ కట్టుంది. వీళ్ళు సొంతంగా తయారు చేస్తారట పెరుగు, బయట కొండరు యాక్చువల్గా వీళ్ళు. ఈ సంక్రాంతి హోటల్లో పెరుగు కూడా చాలా ఫేమస్. అరిటాకులో పెరుగన్నం తింటే బాబా, అది కూడా ఇంత మంచి మెనూ తిన్న తర్వాత లాస్ట్లో కొంచెం ఇలా మంచి గడ్డ పెరుగుతో. సంక్రాంతి రెస్టారెంట్లో ఓవరాల్గా వెజిటేరియన్ మెనూ అలాగే నాన్ వెజ్ మెనూ కూడా చాలా బాగుంది. ఇది కాకుండా ఇక్కడ బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట 2-3 వరకు కూడా ఈ హోటల్లో భోజనం, అట్లాగే సాయంత్రం నుంచి టిఫిన్స్, చపాతీ, పరోటా ఇట్లాంటి ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయట. ఓవరాల్గా సంక్రాంతి రెస్టారెంట్లో భోజనం అదుర్స్. ఇది
కల్లూరి చౌదరి గారి బ్రాంచ్ అయినటువంటి సంక్రాంతి ఫ్యామిలీ రెస్టారెంట్ కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.